DCEB సూర్యాపేట మరియు DUO ఖమ్మం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు మరియు 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం. దిస్ ఈజ్ అనుమాల శిరీష, స్కూల్ అసిస్టెంట్, ZPSS పాలడుగు, వేరామండలం, ఖమ్మం జిల్లా. ఈరోజు నేను 9వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి 3వ పాఠం జలావరణంలో మహాసముద్రాల భూతలం, మహాసముద్రాల లవణీయత సబ్ టాపిక్స్గా బోధించబోతున్నాను. ఈ పాఠాన్ని బోధించటం ద్వారా నేను విద్యార్థుల నుంచి ఆశిస్తున్నటువంటి అభ్యసన ఫలితాలు. మహాసముద్రాల భూతల స్వరూపాన్ని వర్ణిస్తారు, ఖండతీర పంచు ప్రాధాన్యతను తెలుపుతారు, మహాసముద్ర మైదానాలు, మహాసముద్ర అగాధాలకు తేడాలను వివరిస్తారు, మహాసముద్రాల లవణీయత అంటే ఏమిటో వివరిస్తారు, మహాసముద్రాల లవణీయతలలో తేడాలకు గల కారణాలను చెప్తారు. ఓకే స్టూడెంట్స్, మీరు ప్రీవియస్ క్లాస్ విన్నారు కదా. మరి ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి ఆన్సర్స్ రాసారా? ఓకే, రాసినటువంటి విద్యార్థులకు అభినందనలు. రాయినటువంటి విద్యార్థులు ఈరోజైనా రాయండి. మరి ప్రీవియస్ క్లాస్ మీకు ఎంతవరకు గుర్తుంది? జలావరణం అంటే ఏమిటి? రైట్, జలావరణం అంటే ఏమిటి? భూమి మీద ఉండే నీటి ప్రాంతాన్నే జలావరణం అంటారు. మరి జలచక్రంలో ఎన్ని దశలు ఉన్నాయి? యా యు ఆర్ రైట్, ఎన్ని ఉన్నాయి? 6 దశలు ఉన్నాయి. నెక్స్ట్, మహాసముద్రాల అధ్యయనాన్ని చేయడానికి ఉపయోగించినటువంటి ఓడం, అంటే ఓడ మొత్తం ఫస్ట్ అధ్యయనం చేసినటువంటి, అంటే అధ్యయనం ఈ యొక్క ఓడతోనే ప్రారంభమైందని చెప్పుకున్నాం కదా, ఆ ఓడ పేరేంటి? ఛాలెంజర్. ఓకే, వెరీ గుడ్, మంచిగా ఆన్సర్ చేశారు, కీప్ అప్. ఈరోజు మనము మహాసముద్రాల భూతలం గురించి నేర్చుకుందాం. మహాసముద్రాల భూతలం అంటే ఏంటి? సీ బెడ్ అంటారన్నమాట. అంటే మనకి భూమి ఏ విధంగా అవుతుందో మనకి మహాసముద్రాల అడుగు భాగంలో కూడా భూమి ఉంటుంది. పైకి మనకి నీళ్లు కనిపిస్తాయి కదా, అడుగు భాగంలో ఏముంటుంది? నేల అనేది ఉంటుంది. దానిని మహాసముద్ర భూతలం అని పిలుస్తారు. మరి ఇది ఎలా ఉంటుందట? భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. అంటే ఏమిటి? భూమిపైన మనం చూస్తున్నటువంటి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, కొండలు, పీఠభూములు, మైదానాలు, కన్యాలు మరియు టెర్రాసులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సముద్ర భూతలంలో కనిపిస్తాయన్నమాట. అంటే ఏమిటి? మనకి కొండలు, పీఠభూములు, మైదానాలు తెలుసు, కన్యాలు అంటే అగాధాలు అని అర్థం అన్నమాట, టెర్రాసులు అంటే సమతల భూతలంగా చెప్పవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి? మహాసముద్రాల యొక్క అడుగు భాగంలో కనిపిస్తాయి. అంటే మన యొక్క మహాసముద్రాల భూతలం ఎలా ఉంటుంది? భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. మహాసముద్రాల భూతలాన్ని, ఉపరితలాన్ని మనము 4 భాగాలుగా విభజించవచ్చు. 1 ఖండతీర పంచు, 2 ఖండతీరపు వాలు, 3 మహాసముద్ర మైదానాలు, 4 మహాసముద్ర అగాధాలు. ఖండతీరపు అంచుని ఇంగ్లీష్లో కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు, ఖండతీరపు వాలు కాంటినెంటల్ స్లోప్, మహాసముద్ర మైదానాలని ఓషియన్ ప్లెయిన్స్ అంటాము, మహాసముద్ర అగాధాలని ఓషియన్ డీప్స్ అంటాం అన్నమాట. ఓకే, ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఈ యొక్క పిక్చర్ ఇవ్వడం జరిగింది కదా, ఖండతీరపు అంచు, ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, సముద్రం యొక్క అగాధ దరులు, సముద్ర అగాధ దరులు, మహాసముద్ర మైదానాలు, మధ్య మహాసముద్ర మిట్ట ప్రాంతాలు, గయోట్స్, సముద్ర అగాధాలు, ఇవన్నీ భాగాలు అన్నమాట. ఇప్పుడు మహాసముద్రంలో ఉన్నటువంటి భాగాలు, దీని గురించి ఇంకొంచెం లోతుగా చదువుకుందాం. గయోట్స్ అంటే చిన్న చిన్న కొండలు అన్నమాట, చిన్న చిన్న కొండలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, చిన్న చిన్న కొండలు. ఓకే, మధ్య మహాసముద్ర మిట్ట ప్రాంతాలు చూడండి, ఇగో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మధ్య మహాసముద్ర మిట్ట ప్రాంతాలు అంటారు. దీని గురించి ఈ పిక్చర్లో చూడండి, సేమ్ మన అదే పిక్చర్ని మనం ఇక్కడ ఇలా గీయటం జరిగింది. ఫస్ట్ భాగము ఖండతీరపు అంచు. ఇది భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది, అంటే తీరానికి సముద్రానికి మధ్య ప్రాంతం. దీని యొక్క లోతు 0 నుంచి 200 మీటర్లు, దీని విస్తీర్ణము 7.6% వరకు ఉంటుంది. అయితే అతిపెద్ద అంచు అంటే ఖండతీర పంచు ఎక్కడుందంటే సైబీరియాలో ఉంది. నెక్స్ట్, ఈ అంచు యొక్క వెడల్పు 1500 కిలోమీటర్లు. దీనిని మనం ఈ పటంలో చూద్దాం. చూడండి, ఖండతీరపు అంచు ఇదంతా కూడా ఖండం యొక్క
తీరం అనమాట. ఇది మనం నివసించేటటువంటి ఇటు ఉన్నటువంటిది భూభాగం, మనం నివసించేటటువంటి భూభాగం అనమాట. ఈ భూభాగం ఏదైతే ఉందో ఇది ఈ భూమి ప్లస్ సముద్రం, భూమి మరియు సముద్రం కలిసేటటువంటి ప్రాంతం. మనం బీచ్ అంటాం చూసారా, ఈ బీచ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉన్నటువంటి, ఎంత లోతు అయితే 200 మీటర్ల లోతు వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని కండతీర పంచుగా చెప్తారు, కాంటినెంటల్ షెల్ఫ్ అని చెప్తారు అనమాట. ఇది మనకి ఇక ఇక్కడ ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది అనమాట, కండతీరపు అంచు. ఓకే, మరి కండతీర పంచు లోతు ఎంత అంటున్నారు? 200 మీటర్లు. సముద్ర తీరము 0 మీటర్స్ అని నేర్చుకున్నాం కదా, 0 మీటర్స్ నుంచి 200 మీటర్ల వరకు ఉన్నది కండతీరపు అంచు అనమాట. అయితే ఈ కండతీరపు అంచు అనేది మహాసముద్రము పక్కన మైదానం ఉన్నట్టయితే ఈ కండతీరపు అంచు అనేది వెడల్పు పెరుగుతుంది అనమాట. మైదానం కాబట్టి ఎక్కువ దూరం విస్తరిస్తుంది కాబట్టి సముద్రంలోకి కూడా, అందుకని ఈ కండతీరపు అంచు వెడల్పు పెరుగుతుంది. అదే మహాసముద్రపు ఒడ్డున కొండలు కానీ పీఠభూములు కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ యొక్క కండతీరపు అంచు వెడల్పు అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, ఇది మహాసముద్రం యొక్క భూ ఉపరితలాన్ని మొత్తము 100% అనుకున్నట్లయితే ఈ ఉపరితలంలో ఈ యొక్క కండతీర పంచు వెడల్పు, అంటే కండతీర పంచు అనేది 7.6% వరకు ఆక్రమించి ఉందన్నమాట. అయితే అతిపెద్ద కండతీర పంచు, ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద కండతీర పంచు కలిగి ఉన్నటువంటి ప్రాంతము సైబీరియా, రష్యాలో ఉన్న ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ అంచు అనేది ఉంది, కండతీర పంచు ఉంది. దీని వెడల్పు ఎంతట? 1500 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ కండతీరపు వాలు. దీనికంటే ముందు కండతీరపు అంచు ప్రాధాన్యతని తెలుసుకుందాం అనమాట. ఈ 4 భాగాలలో మనకి అత్యంత ప్రధానమైనటువంటిది కండతీరపు అంచు. ఎందుకని ఇది అత్యంత ప్రధానమైనటువంటిది? ఎందుకంటే ఇక్కడ మత్స్య సంపద ఎక్కువ, మనము జనాభా రోజురోజుకి పెరుగుతూ ఉంది, ఈ జనాభాకి మన భూమి మీద పండేటటువంటి పంటలు ఇవి మనకి, వీటితో పాటు ఇంకా మన చాలామంది జనాభా ఈ యొక్క సీ ఫుడ్స్ మీద ఆధారపడతారనమాట, చేపలు రొయ్యలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటి మీద ఆధారపడతారు. ఈ మత్స్య సంపద మనకి ఎక్కడ దొరుకుతుంది? కండతీర పంచులోనే దొరుకుతుంది అనమాట. ఒడ్డు నుంచి కొంత దూరం పోయే వరకు మనకి ఎక్కువగా ఈ చేపలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ముడి చమురు, సహజ వాయువులు కూడా దొరుకుతాయి. ముడి చమురు కూడా అత్యంత ప్రధానమైనది కదా, మనకి వెహికల్స్ నడవటానికి మనకి పెట్రోల్ డీజిల్ చాలా అవసరం కదా. ఈ ముడి చమురు అనేది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? కండతీర పంచులోనే దొరుకుతుంది. సహజ వాయువులు కూడా ఈ కండతీర పంచులోనే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. మనకి మన భారతదేశంలో కూడా ముంబై ప్రాంతంలో బాంబే హై అనేటటువంటి ప్రాంతం ఉంది, అక్కడ మనకి ముడి చమురు అనేది దొరుకుతుంది, మహారాష్ట్ర. నెక్స్ట్ ఇక్కడ ఓడరేవుల్ని కూడా నిర్మించుకోవచ్చు. మనం ఎక్కడ ఓడరేవుని నిర్మిస్తాం? ఓడలు వచ్చి ఆగడానికి, మళ్ళీ ప్రయాణం కావడానికి ఎక్కడ నిర్మిస్తాం ఓడరేవుని? సముద్రపు ఒడ్డునే కదా, అంటే కండతీర పంచులోనే నిర్మించుకుంటాము. కండతీర పంచు ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకుందంటే మత్స్య సంపద ఎక్కువ, ముడి చమురు సహజ వాయువులు దొరుకుతాయి, ఓడరేవుల్ని కూడా ఇక్కడ మనము నిర్మించుకోవచ్చు. నెక్స్ట్ ఉన్నటువంటిది కండతీరపు వాలు. చూడండి, కండతీరపు వాలు, ఇది ఖండాల చివర భాగం నుంచి సముద్రంలోకి విస్తరించి ఉంటుంది. ఇది 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు విస్తరించి ఉంది. మొత్తం సముద్ర విస్తీర్ణంలో, ఇది మహాసముద్ర విస్తీర్ణంలో 15% వరకు ఉంటుంది. ఇక్కడ అగాధ ధరలు ఉంటాయి. హిమాని నదాలు నదుల నీటి కోత ప్రక్రియ వలన ఇవి ఏర్పడ్డాయి. ఒకసారి మనం ఈ పటంలో దీనిని పరిశీలిద్దాం. ఇది కండతీరపు అంచు అనుకున్నాం కదా, ఈ కండతీరపు అంచు ఒకేసారి ఇలా లోతుగా దిగిపోతుంది అనమాట, అంటే వాలు విపరీతంగా పెరిగిపోతుంది. దీనినే కండతీరపు వాలు అని పిలుస్తారన్నమాట. ఓకే, ఈ కండతీరపు వాలు ఇలా ఒకేసారి లోతు అనేది పెరిగిపోతుంది. ఈ కండతీరపు వాలు ఏంటి అని అంటే చూడండి, ఇది 200 మీటర్ల నుంచి ఎక్కడైతే కండతీర పంచు ఆగిపోతుందో అక్కడి నుంచి లోతుకి 3000 వరకు ఇది విస్తరించి ఉంటుందన్నమాట. మహాసముద్ర విస్తీర్ణంలో దీని శాతం 15% అనుకున్నాం కదా, అది కండతీర పంచేమో 7.6% అయితే ఇది 15% విస్తరించి ఉంటుంది. ఇక్కడ అగాధ ధరలు అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు పాయింట్అవుట్ చేయడం జరిగింది, చూడండి ఇది అగాధ ధరలు యొక్క దీంట్లోనే ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది ఎలా ఏర్పడుతుందట? హిమాని నదాలు నదుల నీటి కోత వలన ఇది ఏర్పడుతుంది.
మహాసముద్ర మైదానాలు. ఈ మైదానాలు తక్కువ వాలుతో సమతలంగా ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునుపుగా ఉండేటటువంటి ప్రాంతాలు ఇవే అని చెప్పవచ్చు అన్నమాట. ఇవి 3,000 మీటర్ల నుంచి 6,000 మీటర్ల లోతు వరకు ఉంటాయి అన్నమాట. మహాసముద్ర ఉపరితలంలో వీటి విస్తీర్ణం 76.2% ఉంటుంది. దీనిని మనం ఒకసారి పిక్చర్లో చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ ఖండతీర్పు వాల్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి, అంటే 200 మీటర్ల నుంచి 3,000 మీటర్ల వరకు ఖండతీర్పు వాల్ ఉంటుంది కదా, ఆ 3,000 మీటర్ల నుంచి 6,000 మీటర్ల వరకు మనకి మహాసముద్ర మైదానాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఈ మహాసముద్ర మైదానాలు ఈ విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఈ మహాసముద్ర మైదానాలు ప్రపంచంలోకెల్లా అత్యంత చదునైనటువంటి ప్రాంతాలు. ఇవి మొత్తం విస్తీర్ణంలో మహాసముద్రం యొక్క భూతలంలో ఇవి 76.2% ఆక్రమించుకొని ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, మహాసముద్ర మైదానాలు, మహాసముద్ర అఘాధాలు. ఇవి పెద్దవైన సన్నని ఇరుకైన కయ్యలు, అంటే గోతులు అని అర్థం అనమాట. వీటి లోతు 6,000 మీటర్ల పైనే ఉంటుంది, అంతకంటే తక్కువ ఉండదు అనమాట. 6,000 మీటర్ల కంటే పైనే ఉంటుంది కానీ తక్కువగా ఉండదు. ఇవి ఖండాలకి దగ్గరగా ఉంటాయి. ఫలకల కదలికలలో సహాయం, అంటే కదలికలను అధ్యయనం చేయడంలో మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. ఇది పిక్చర్లో ఒకసారి చూద్దాం. ఇది అఘాధాలు. ఈ అఘాధాలు అనేవి లోతైనటువంటి భాగాలు, సముద్రంలో ఉన్నటువంటి, అంటే భూభాగం మీద ఉన్నటువంటి అత్యంత లోతైనటువంటివి ఈ అఘాధాలు అనే చెప్పుకోవచ్చు అనమాట. ఈ అఘాధాలు చూడండి ఎక్కడుంటాయి. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఈ మహాసముద్రం యొక్క అడుగు భాగంలో ఇక్కడ ఇది 6,000 మీటర్ల లోతు ఉంటుంది కాబట్టి, అంతకంటే లోతు అంటున్నారు కాబట్టి ఈ ఏరియాలోనూ ఇక్కడ ఈ యొక్క మైదానాలలోనే ఎక్కడో ఉంటుందని ఆలోచిస్తాం అన్నమాట. కానీ వాస్తవానికి ఇవి ఎక్కడుంటాయట, ఈ యొక్క ఖండానికి దగ్గరగా ఈ యొక్క ఖండతీరపు వాలులోనే ఉంటాయన్నమాట. ఈ వాలులోనే ఈ యొక్క అఘాధాలు, అగాధ ధరులు అనేవి ఉంటాయి. ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయడం కూడా జరిగింది మీకు బాగా అర్థం కావడం కోసం అనమాట. ఇక్కడే ఇలా ఉంటాయన్నమాట, ఈ వాలులోనే ఈ అగాధ ధరులు కూడా ఉంటాయి. అంటే అగాధ ధరలు ఇప్పుడు ఎక్కడున్నాయి, ఖండాలకు దగ్గరగానే ఉంటాయి. నెక్స్ట్ ఓకే, ఫలకాల కదలికల అధ్యయనంలో ఇవి ఉపయోగపడతాయి. మీరు ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నారు, భూమి కింద అడుగు భాగంలో ఫలకలు ఉంటాయని నేర్చుకున్నారన్నమాట. ఫలకలు కదలికలు అనేవి జరుగుతూ ఉంటాయి. భూ అదే ఫలక చలనాల గురించి నేర్చుకున్నారు కదా, ఈ చలనాలు గురించి మనం అధ్యయనం చేయడానికి ఈ అఘాధాలు అనేవి సహాయపడతాయి అన్నమాట, మనకి కీలక పాత్రని పోషిస్తాయి. నెక్స్ట్ ముఖ్యమైన మహాసముద్ర అఘాధాలు మీకు తెలుసా? ఇప్పటి వరకు మహాసముద్ర అఘాధాలలో 57 మహాసముద్ర అఘాధాలను గురించి తెలుసుకోవడం జరిగిందనమాట. అందులో అత్యంత లోతైనటువంటి మహాసముద్ర అఘాధము ఛాలెంజర్. దీనినే మేరియానా ట్రంచ్ అని కూడా అంటారు. అఘాధాన్ని ఇంగ్లీష్లో ట్రంచ్ అంటారన్నమాట, ఛాలెంజర్ లేదా మేరియానా ట్రంచ్. ఇది ఎక్కడుంది, పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 11,022 మీటర్లు, నాట్ కిలోమీటర్స్, కిలోమీటర్స్ కాదు మీటర్లు. ఓకే, ఛాలెంజర్ లేదా మేరియానా ట్రంచ్. నెక్స్ట్ ఫ్యూటరికో లేదా నేవ్స్, ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉందన్నమాట. దీని లోతు 10,475 మీటర్లుగా నమోదైంది. నెక్స్ట్ జావా, దీన్నే సుందా అఘాధం అంటారనమాట. ఇది హిందూ మహాసముద్రంలో ఉంది, 7,450 మీటర్ల లోతుని ఇది కలిగి ఉంది. ఓకే, దీనిని మనము ఒకసారి యొక్క ప్రపంచ పటంలో గుర్తించుదాం చూద్దాం. ఇక్కడ మీకు ఈ ప్రపంచ పటంలో చూడండి, ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం కదా, మేరియానా ట్రంచ్ అన్నమాట. దీన్నే ఛాలెంజర్ అఘాధం అంటారు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో, అంటే ఆసియాకి తూర్పు భాగంలో, ఆస్ట్రేలియాకి ఇట్లు తూర్పు భాగంలో, ఇక్కడ ఫిలిప్పైన్స్కి దగ్గరగా ఉందన్నమాట. నెక్స్ట్ ఫ్యూటరికో లేదా నేవ్స్, ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. మనకి క్యూబా, జమైకా, వెస్టిండీస్ దీవులు ఉన్నాయి కదా, అక్కడ ఈ ఫ్యూటరికో లేదా నేవ్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ జావా లేదా సుందాగాధము, జావా లేదా సుందాగాధం హిందూ మహాసముద్రంలో ఇండోనేషియాకి దగ్గరలో ఇది ఉందన్నమాట, సుందా అగాధము. ఓకే, అయితే మేరియానా ట్రంచ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైనటువంటి ప్రాంతంగా చెప్పబడుతుంది. మన భూమి మీద అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం ఏది? ఎస్, ఎవరెస్ట్.
8848 మీటర్లతోటి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా భూమి మీద ఉందన్నమాట. ఈ యొక్క ఎత్తైనటువంటి శిఖరాన్ని గనక మనము భూమి కంట కట్ చేసి తీసుకొచ్చి ఈ యొక్క మేరియానా ట్రెంచ్లో గనక వేసినట్లయితే పూర్తిగా మునిగిపోతుందంట. ఇంకా 2 కిలోమీటర్ల గ్యాప్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. అంటే మేరియానా ట్రెంచ్ మనకి 11 కిలోమీటర్ల లోతు ఉంటుంది. మీటర్స్ని మనము కిలోమీటర్స్లోకి మార్చుకున్నప్పుడు 11 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మనకి ఈ ఉన్నటువంటి ఎవరెస్ట్ 9 కిలోమీటర్లు వరకు ఉంటుంది అన్నమాట. దాన్ని తీసుకొచ్చి దీనిలో వేసినప్పుడు ఇంకా 2 కిలోమీటర్ల గ్యాప్ అనేది కనిపిస్తుంది. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, భూగర్భంలో అంటే భూమి మీద ఉన్నటువంటి ఎత్తైనటువంటి ప్రాంతంలో కంటే ఎత్తైన ప్రాంతాల కంటే భూమి మహాసముద్రాల యొక్క భూమిలో ఉన్నటువంటి లోపల లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి లోతే ఎక్కువ, మహాసముద్రాల లోతే ఎక్కువ. అంటే భూమి మీద ఉన్నటువంటి ఎత్తు కంటే మహాసముద్రాల లోతే ఎక్కువ. అందుకనే మహాసముద్రాలని అధ్యయనం చేయటం అనేది అంత ఈజీ కాదనమాట, చాలా కష్టతరమైనటువంటిది. మీకు తెలుసా, ఉపరితలం నుండి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతలను సమలోతు గీతలు అంటారనమాట, ఐసోబాత్స్ అంటారు. మీరు 7th క్లాస్లో కాంటూర్ లైన్స్ నేర్చుకున్నారు కదా. ఇక్కడ ఏంటి, ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులు. సముద్రపు నేల ఏదైతే ఉందో ఆ నేల మీద ఒకే లోతులో ఉన్నటువంటి వాటికి పాయింట్స్ పెట్టి వాటన్నింటినీ కలుపుకుంటూ పోయినట్లయితే ఆ గీతల్ని సమలోతు గీతలు అంటారనమాట. ఇంగ్లీష్లో వీటిని ఏమంటారు, ఐసోబాత్స్ అంటారనమాట. నెక్స్ట్ మహాసముద్రాల లవణీయత. మరి మహాసముద్రాల లవణీయత ఏంటి చూడండి, మరి మనకి సముద్ర జలాలు ఎలా ఉంటాయి, ఉప్పగా ఉంటాయన్నమాట. ఈ సముద్ర జలాలు నీళ్ళలో ఉన్నటువంటి ఉప్పు, మనం ఉపయోగించే ఉప్పు ఒకటేనా, ఒకటే. అయితే మనకి మార్కెట్లో టాటా సాల్ట్, అన్నపూర్ణ సాల్ట్ ఇలా రకరకాల సాల్ట్లు మనకి దొరుకుతున్నాయి అన్నమాట. ఇది ఈ కంపెనీల వారు మనకి సముద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఉప్పుని ప్రాసెస్ చేసి దానిని మనకి అందించడం జరుగుతుందన్నమాట. ఏది ఈజీ అంటే ఈజీ ప్రాసెస్లో మనకి అందుబాటులోకి ఉంచడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి ఏది కల్లుప్పు కూడా మనకి ఉంటుందన్నమాట, అది సముద్రం నుంచి తీసుకురాబడినటువంటిది అన్నమాట. ఓకే, మరి ఉప్పు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఉప్పు అనేది మనకి వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, రకరకాలుగా ఉపయోగపడుతుంది. వంటలో అత్యంత ప్రధానమైనటువంటిది ఉప్పు అన్నమాట. ప్రతి కూర కానీ ఏదైనా మన వంటకి రుచిని తీసుకొచ్చేది ఉప్పు అన్నమాట. ఉప్పు లేకపోతే మనము దానిని ఆ వంట రుచి అనేది మనకి ఉండదు, ఎక్కువైనా ఇబ్బంది తక్కువైనా ఇబ్బంది అన్నమాట. అయితే ఈ ఉప్పు అనేది చాలా ప్రధానమైనటువంటిది, మనకి రోజు వారి అవసరాల్లో ఖచ్చితంగా మనం ఉప్పుని వాడతామన్నమాట. ఇంత ప్రధానమైనటువంటి ఉప్పుకి మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధం ఉందన్నమాట, విడదీరని సంబంధం ఉంది. మరి ఏంటది, మీరు 8th క్లాస్లో భారతదేశ స్వాతంత్ర ఉద్యమం గురించి నేర్చుకున్నారు కదా. ఓకే, భారతదేశ స్వాతంత్ర ఉద్యమం, బ్రిటిష్ వారు మన దేశాన్ని 200 సంవత్సరాల పైన పరిపాలించారు. ఈ కాలంలో వారు మన మీద అనేక రకాల పన్నులు వేశారనమాట. అందులో ఉప్పు తీసినందుకు పన్ను వేయడం జరిగింది అన్నమాట, 1930 ఆ ప్రాంతంలో వేయడం జరిగింది. మరి దీనిని గాంధీజీ వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు, మన భారతదేశానికి దక్షిణ భాగంలో విశాలమైనటువంటి సముద్రం ఉంది, మా ఉప్పుని మేము తీసుకొని వాడుకుంటుంటే మీరు మా మీద పన్ను వేయటం ఏంటి అని దీనిని చాలా వ్యతిరేకించడం అనేది జరిగింది. దీనిని అతను ఉద్యమం, దీని మీద అతను ఉద్యమం కూడా నడిపారన్నమాట. ఇది మనకి గాంధీజీ 1930 మార్చిలో ఈ యొక్క 12వ తారీఖున తన అనుచరులతోటి గుజరాత్ సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి 6 ఏప్రిల్ 1930 సముద్రపు ఒడ్డునున్నటువంటి దండి అనేటటువంటి గ్రామాన్ని చేరుకోవడం జరిగింది. చేరుకొని అక్కడ ఉప్పుని తీయడం జరిగిందనమాట, పన్ను కట్టకుండా ఉప్పుని తీశారనమాట. కాబట్టి దీనిని అంటే ఉప్పు తీయటం, పన్ను కట్టకుండా ఉప్పు తీయటం నేరం, శాసనం చేశారు, చెయ్యొద్దు తీయొద్దు అని చెప్పేసి శాసనం చేశారు కదా, ఆ శాసనాన్ని ఉల్లంఘించారు. కాబట్టి దీనిని శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారన్నమాట. ఓకే, మరి ఉప్పు అత్యంత ప్రధానమైనటువంటిది అని తెలుసుకున్నాం కదా. మరి ఈ ఉప్పు అనేది సముద్రాలలోకి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నప్పుడు
మనకి ఈ సముద్రాల్లోకి ఉప్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేల నుంచే వచ్చింది అని అంటున్నారు. మరి ఇది ఎలా జరిగింది? ఓకే, మీరు ప్రీవియస్ లెసన్లో ఈ రాళ్లలో అంటే శిలలకి క్రమక్షయం చెందే గుణం ఉందని నేర్చుకున్నారు. క్రమక్షయం చెందటం అంటే ఏంటి? క్రమక్షయం చెందటం అంటే కొంచెం కొంచెం కరిగిపోతూ ఉండడం అన్నమాట. అలా కరిగిపోయే లక్షణం అనేది శిలలకి ఉంది. ఇది చాలా తక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ శిలలలో, పర్వతాల్లో ఉన్నటువంటి, కొండల్లో ఉన్నటువంటి జనరల్గా శిలల్లో సోడియం క్లోరైడ్ ఉంటుందట. ఈ సోడియం క్లోరైడ్ అనేది వర్షాలకి, అంటే కొండల్లో గుట్టల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ యొక్క ఈ రాళ్ళని క్రమక్షయం చెందిస్తాయన్నమాట. అప్పుడు ఈ రాళ్ళల్లో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ అనేది కరిగి ఈ యొక్క నేలలో కలిసిపోయి సముద్రానికి, వాగులు నదుల ద్వారా సముద్రానికి చేరుతుందన్నమాట. ఇలా చేరినటువంటి సోడియం క్లోరైడ్ సముద్రంలోనే ఉండిపోతుంది. ఈ సముద్రపు నీరు, మీరు ఏది ప్రీవియస్ క్లాస్లో బాష్పీభవనం గురించి నేర్చుకున్నారు కదా, ఏంటి, నీరు ఆవిరవుతుంది, సముద్ర జలాలలోనే నీరు ఎక్కువగా ఆవిరవుతుంది అని నేర్చుకున్నారు. ఈ నీరు అనేది ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుందన్నమాట. పైకి వెళ్ళినప్పుడు ఉప్పు అనేది కింద మిగిలిపోతుంది. దీనికి మీకు అర్థం కావడం కోసము మీరు 7th క్లాస్లో మహాసముద్రాలు చేపలు పట్టడం పాఠం నేర్చుకున్నారు కదా, అందులో ధనమ్మ ఉప్పు మడులకి పనికెళ్తుంది అని నేర్చుకున్నారు. ఉప్పు మడుల్లో పనిచేయడానికి వెళ్తుంది. ఉప్పు మడులు ఎట్లా కడతారు కూడా చూశారు అక్కడ. వీళ్ళు అక్కడ ఉప్పు పండించే రైతులు మడులు చేసి ఆ మడుల్లోకి సముద్ర జలాన్ని పంపుతారన్నమాట. ఆ మడి కట్టేస్తారు బయటికి పోకుండా. ఆ కట్టేసినప్పుడు ఆ యొక్క అట్లా వదిలేస్తారు కొన్ని రోజులు. దానివల్ల ఏమవుతుంది, సూర్యరశ్మి వేడికి ఈ యొక్క సముద్ర జలం అంటే ఆ మడులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది. చివరికి ఉప్పు మిగులుతుంది కదా. అలా ఉప్పును తయారు చేస్తారు కదా, అదేవిధంగా సముద్ర జలం కూడా ఆవిరైపోతుంది. ఆవిరైపోయినప్పుడు ఉప్పు అనేది అలా సముద్రంలో మిగిలిపోతుంది అన్నమాట. నీరు మాత్రమే పైకి ఆవిరి రూపంలోకి వెళుతుంది. ఇలా లక్షల సంవత్సరాలు జరిగేసరికి సముద్ర జలం, ఉప్పు మిగిలిపోయి మిగిలిపోయి సముద్ర జలాల్లో ఉపధనం అనేది పెరిగిపోయిందన్నమాట. నెక్స్ట్, ఇంకా ఈ సముద్ర జలాల్లో ఉప్పు ఉండడానికి కారణము అగ్నిపర్వతాలు, ఒకటి జల ఉష్ణదారులు. మీరు ప్రీవియస్ క్లాస్లో అగ్నిపర్వతాల గురించి నేర్చుకున్నారు. అగ్నిపర్వతాలు ఎక్కువగా మనకి మహాసముద్రాల్లోనే ఉన్నాయి. అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయనేసి నేర్చుకున్నారు కదా. నిత్యం ఎక్కడో ఒక చోట మహాసముద్రాల్లో అగ్నిపర్వతం పేలుతూనే ఉంటుందన్నమాట. ఈ అగ్నిపర్వతాలు పేలినప్పుడు భూగర్భంలో ఉన్నటువంటి కొంత సోడియం క్లోరైడ్ కూడా మనకి సముద్ర జలాల్లో కలుస్తుంది. నెక్స్ట్, జల ఉష్ణధారులు అంటే సముద్రాలలో మీకు సన్నని చిమ్నీలు లాంటివి అంటే గొట్టాలు లాంటివి నిర్మాణాలు ఉంటాయన్నమాట. అంటే లోపల నుంచి కొంత పొగలు లాంటివి అందులో నుంచి వస్తూ ఉంటాయి. మీరు అగ్నిపర్వతాలు నేర్చుకున్నప్పుడే ఇది కూడా నేర్చుకున్నారు, భూమి అనేది క్రియాశీలకంగా లోపల ఉంది, లోపల ద్రవ పదార్థ రూపంలో ఈ యొక్క భూగర్భంలో మనకి ఉంటుంది, ఇది మాగ్మా రూపంలో బయటికి రావడానికి అంటే లావాగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దాంట్లోంచి కొన్ని వాయువులు అనేవి ఈ చిమ్నీల రూపంలో మనకి బయటికి రావడం జరుగుతుంది అన్నమాట. గొట్టాల రూపంలో బయటికి సముద్రంలో బుడగలు బుడగలుగా వాయువులుగా మనకి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇవి జల ఉష్ణదారులు అని చెప్పేసి అంటారు. దీనివల్ల కూడా కొంత ఉప్పు అనేది మనకి ఈ యొక్క సముద్రంలోకి చేరుతుంది అన్నమాట. సముద్ర లవణీయత, మహాసముద్రాల లవణీయత అంటే ఏమిటి? సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియజేయడానికి లవణీయత అనే పదాన్ని వాడతారు. సముద్రపు నీటిలో ఉప్పు ఉంది, ఆ ఉప్పు ఎంత ఉంది అనేది తెలియజేయడానికి లవణీయత అనేటటువంటి, సెలైనిటీ అనేటటువంటి పదాన్ని ఇక్కడ వాడటం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఎలా చెప్తారు? 1000 గ్రాముల నీటికి ఎంత ఉప్పు ఉంది అనేది లవణీయత తెలియజేస్తుంది అన్నమాట. సాధారణంగా పర్సంటేజ్ రూపంలో 100 ఇట్లా చెప్పకుండా 1000 భాగాలలో భాగాలు తీసుకున్నట్లయితే, 1000 భాగాల సముద్ర జలాన్ని తీసుకున్నట్లయితే అందులో ఎన్ని భాగాలు ఉప్పు ఉంది, దీన్ని పార్ట్స్ పర్ 1000గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, పార్ట్స్ పర్ 1000 ఎంత మోతాదు, 1000లో ఎంత మోతాదు. ఓకే, నెక్స్ట్, మహాసముద్రాల లవణీయత సాధారణంగా 35 పార్ట్స్ పర్ 1000 అనేది ఉంటుంది అన్నమాట. ఇది జనరల్గా మనం యావరేజ్గా అన్ని జనరల్గా ఉండేటటువంటిది ఇది 35 పార్ట్స్ పర్ 1000 అంటే ఏమిటి? 1000 గ్రాముల సముద్ర జలంలో 35 గ్రాముల ఉప్పు ఉందని అర్థం అన్నమాట. ఓకే, సముద్ర నీటిలో అనేక ఖనిజాలు కలిసి ఉంటాయి అన్నమాట. మనము మినరల్స్,
చాలా మినరల్స్ సముద్ర జలంలో కలిసి ఉంటాయి. ఈ మినరల్స్ అన్ని 100% అనుకున్నట్లయితే అందులో ఉప్పు 77.8% ఉంటుంది అన్నమాట. 100లో 77 ఉంది. అందుకనే సముద్ర జలాలు ఎలా ఉంటాయి, ఉప్పగా ఉంటాయి అన్నమాట. దీని యొక్క రసాయనిక నామం మనం NaCl వాడతాం అన్నమాట. మనం ఇక్కడ చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఈ యొక్క పిక్చర్ ఇవ్వడం జరిగింది. మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిక్చర్స్నే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు తర్వాత కూడా దీన్ని చూడటం కానీ చదువుకోవడానికి మీరు ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీటినే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. సాధారణ లవణీత ఇక్కడ చూడండి, ప్రతి 1000 భాగాలకు అంటే పార్ట్స్ పర్ 1000. ఓకే, సాధారణ లవణీత ఎంత, 35 పార్ట్స్ పర్ 1000 అన్నమాట. అయితే ఈ యొక్క దీనికి ఈ సాధారణ లవణీయతకి పైన మధ్యధరా సముద్రం ఇచ్చాడనమాట. ఇక్కడ సముద్ర లవణీయత ఎంత, 35 పార్ట్స్ పర్ 1000. ఇంకా పైన ఎర్ర సముద్రం ఇవ్వడం జరిగింది, 40 పార్ట్స్ పర్ 1000. అంటే సాధారణ లవణీయత ఎంత ఉందో మధ్యధరా సముద్రంలో లవణీయత కూడా అలాగే ఉందన్నమాట. ఎర్ర సముద్రంలో లవణీయత మాత్రం ఎక్కువగా ఉంది. అలాగే కింద మీకు నల్ల సముద్రం ఇవ్వడం జరిగిందనమాట. ఈ నల్ల సముద్రంలో 15 పార్ట్స్ పర్ 1000 మనకి లవణీయత ఉంది. అయితే ఈ పార్ట్స్ ఇది చూసినట్లయితే నల్ల సముద్రంలో తక్కువ ఉందని అర్థమవుతుంది. బాల్టిక్ సముద్రం ఇక్కడ 8 పార్ట్స్ పర్ 1000 ఉందన్నమాట. ఓకే, వ్యవసాయపు నీరు, మనం పంటలు పండించుకునే నీరు ఉంటుంది కదా, ఆ నీటిలో ఉప్పు ఎంత ఉంటుందట, 3 పార్ట్స్ పర్ 1000 ఉందన్నమాట. ఇది తక్కువగా, చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ నీటిని మనము వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి కుదురుతుంది. నెక్స్ట్ తాగునీరు, మనం తాగే నీటిలో ఈ యొక్క ఉప్పు 1 పార్ట్స్ పర్ 1000 ఉందన్నమాట. నెక్స్ట్ అధిక లవణీయత నీరు, మనకి ఎక్కువగా లవణీయత ఉన్నటువంటి నీరు 30 నుంచి 50 పార్ట్స్ పర్ 1000 ఎక్కడ ఉంటుంది అని అంటే సముద్రపు నీటిలో ఉంటుంది. ఉప్పు నీటి సరస్సులు ఉంటాయి కదా, పులికాట్ సరస్సు అని అనుకున్నాం మనకి, ఇట్లాంటి ప్రాంతాలలో మనకి 30 నుంచి 50 పార్ట్స్ పర్ 1000 ఉంటుంది. నెక్స్ట్ ఉప్పు నీరు 5 నుంచి 30 పార్ట్స్ పర్ 1000 ఎక్కడ ఉంటుందంటే నది ముఖద్వారాలు, చిత్తడి భూములు, మడ అడవుల్లో ఉంటుంది. నది ముఖద్వారం అంటే ఏంటి, నదులు సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానిని మనము నదీ ముఖద్వారం అని పిలుస్తామన్నమాట. అంటే నది సముద్రంలోకి కలిసే ముందు పాయలుగా విడిపోతుందని చెప్పుకున్నాం కదా, డెల్టా ఏర్పరుస్తుంది అన్నాం కదా, అది అలా కలిసే ఆ ముఖద్వారాన్ని దాన్ని నదీ ముఖద్వారం అంటారనమాట. చిత్తడి భూములు, కొన్ని ప్రాంతాల్లో తేమతో కూడినటువంటి నేలలు ఉంటాయి అన్నమాట, చిత్తడి భూములు, అందులో కూడా 5 నుంచి 30 పార్ట్స్ పర్ 1000 ఉప్పు ఉంటుంది. మడ అడవులు, మనకి బెంగాల్లో ఈ సుందర బండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 7వ తరగతిలో నైజీరియా గురించి నేర్చుకున్నప్పుడు మడ అడవుల గురించి అక్కడ కూడా నేర్చుకున్నాం. అక్కడ కూడా మనకి 5 నుంచి 30 పార్ట్స్ పర్ 1000 లవణీయత ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్వచ్ఛమైన నీరు, జనరల్గా స్వచ్ఛమైన నీరులో 0 నుంచి 5 పార్ట్స్ పర్ 1000 ఉండవచ్చు. ఓకే, చాలా లీస్ట్ అనమాట. చెరువులు, సరస్సులు, నదులు ఇలాంటివన్నీ దీంట్లోకి వస్తాయి, కొంచెం అటు ఇటు ఉండుండొచ్చు. చెరువులు, మన తెలంగాణలో ఏమున్నాయి, ఎక్కువగా చెరువులు ఉన్నాయి. ఎవరితో తవ్వించారు ఈ చెరువుల్ని, కాకతీయులు తవ్వించారు, రైట్. మీకు తెలుసా, నదుల నీటిలో 2 పార్ట్స్ పర్ 1000 లవణీయత ఉంటుంది, ఉప్పు ఉంటుంది అనమాట. ఓకే, NaCl దీనిని మనము రసాయనిక నామంగా చెప్తామన్నమాట. లవణీయతను ప్రభావితం చేసే అంశాలు అంటే ఈ లవణీయత అనేది కొన్ని సముద్రాలలో ఎక్కువగా ఉంది, కొన్ని సముద్రాల్లో తక్కువగా ఉంది. బాల్టిక్ సముద్రంలో తక్కువగా ఉంది, ఎర్ర సముద్రంలో ఎక్కువగా ఉందని నేర్చుకుంటున్నాం కదా ఇందాకే. అయితే ఈ లవణీయత మరి పెరగడం తగ్గడం ఎందుకు జరుగుతుంది, ఇది దీనిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, కారణం ఏంటి అనంటే నీరు ఆవిరి కావడం అవపాతం ఒకటి, తర్వాత పెద్ద మొత్తంలో నదులు సముద్రాల్లో కలవడం, తర్వాత ధ్రువ ప్రాంతంలో మంచు గడ్డ కట్టడం, కరగడం, నీటిని ఇతర ప్రాంతాలకు చేరవేసే గాలులు, సముద్ర ప్రవాహాలు, నీరు ఆవిరి కావడం, దీనినే బాష్పీభవనం అంటారు అని తెలుసుకున్నాం. సముద్రాలలోనే ఎక్కువ నీరు ఆవిరవుతుంది, మహాసముద్రాల్లో నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. ఓకే, విశాలమైన జలభాగాలు కాబట్టి ఇలా నీరు ఆవిరైనప్పుడు ఏం జరుగుతుంది, ఉప్పు మిగిలిపోతుంది, అంటే ఏమైనట్టు, లవణీయత పెరుగుతుంది. నెక్స్ట్ అవపాతం, అవపాతం అంటే ఏంటి, వర్షం, ఇలా మనం చెప్పుకున్నాం కదా మంచు ఇవన్నీ అనమాట. వర్షపాతము, వర్షపు నీళ్ళని ఎప్పుడన్నా తాగి చూసారా, తాగారు కదా, ఎలా ఉంటాయి, తీగానే ఉంటాయి అన్నమాట. అయితే
ఈ వర్షపు నీళ్ళు ఎక్కడైతే వర్షం ఎక్కువగా కురుస్తుందో, వర్షపు నీరు ఉప్పు తక్కువ నీళ్ళు అంటే తీయగా ఉంటుంది కాబట్టి ఈ వర్షం ఎక్కడైతే కురుస్తుందో అక్కడ ఆ యొక్క సముద్రాలలో వర్షాలు కూడా సముద్రాల్లోనే ఎక్కువగా కురుస్తాయి అన్నమాట. అలా ఆ సముద్రాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే సముద్రాలలో లవణీయత అనేది తగ్గుతుంది. నీరు ఎక్కడైతే ఆవిరవుతుందో ఎక్కువగా అక్కడేమో లవణీయత పెరుగుతుంది. వర్షపాతం ఎక్కడైతే ఎక్కువగా కురుస్తుందో అక్కడ లవణీయత తగ్గుతుంది. నెక్స్ట్ది నదులు పెద్ద మొత్తంలో వచ్చి సముద్రాల్లో కలవడం. మనకి మన ప్రపంచంలో చాలా పెద్ద నదులు ఉన్నాయి. అమెజాన్, ఓల్గా, మన దేశంలో గంగా నది ఇలాంటి పెద్ద పెద్ద నదులు చాలా ఉన్నాయి అన్నమాట. ఈ నదులన్నీ అంటే ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తాయి. పెద్ద మొత్తంలో నీటిని తీసుకొచ్చి సముద్రాల్లోనికి కలుపుతాయి అన్నమాట. ఈ పెద్ద పెద్ద నదులు సముద్రాల్లో కలిసినప్పుడు నదుల్లో నీరు మంచినీరు కాబట్టి ఇవి వెళ్ళి సముద్రపు నీరుని కలుస్తాయి కాబట్టి సముద్రంలో లవణీయత ఆ ప్రాంతంలో తగ్గిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ధ్రువ ప్రాంతంలో మంచు గడ్డ కడుతుంది, కరుగుతుంది. ఈ క్రమంలో కూడా లవణీయత పెరగడం కానీ తగ్గడం కానీ జనరల్గా జరుగుతుంది. నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలులు, సముద్రం మీద వీచేటటువంటి గాలుల వల్ల నీరు అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవహిస్తుంది. ఇలాంటప్పుడు కూడా మనకి లవణీయతలలో తగ్గటం పెరగటం జరుగుతుంది. సముద్ర ప్రవాహాలు, దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. జనరల్గా సముద్ర ప్రవాహం అంటే మహాసముద్రాలలోనే కొంత నీరు ఒక నదిలాగా ప్రవహించటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా ఈ దీనిని మనం సముద్ర ప్రవాహం అంటారు. నది కాకపోతే మన జనరల్గా భూమి మీద నది కాదు, ఇది సముద్రంలోనే నదులు ఉంటాయట. అలా ప్రవహించే నదు ప్రాంతాలు అంటే నీటిని మనం సముద్ర ప్రవాహాలు అంటామన్నమాట. ఈ సముద్ర ప్రవాహాల వలన అంటే ఎక్కువ లవణీయత ఉన్నటువంటి సముద్రం నుంచి ప్రవాహం బయలుదేరి తక్కువ లవణీయత ఉన్నటువంటి సముద్రానికి వెళ్ళిందనుకోండి ఆ ప్రవాహం, అప్పుడు లవణీయత అక్కడ పెరుగుతుంది. అటు నుంచి ఇటు వచ్చిందనుకోండి లవణీయత తగ్గుతుంది అన్నమాట. ఇవన్నీ లవణీయతను ప్రభావితం చేసేటటువంటి అంశాలు. నెక్స్ట్ మీకు తెలుసా అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు? మన ప్రపంచంలో లవణీయత అంతా ఒకే విధంగా అన్ని చోట్ల ఒకే విధంగా లేదనుకున్నాం కదా. కొన్ని ప్రాంతాలు అత్యధిక లవణీయతను నమోదు చేస్తాయి. డాన్ జోన్ కొలను, ఇది అంటార్కిటికా ఖండంలో ఉంది. 440 parts per 1000 ఉంటుందన్నమాట ఇక్కడ లవణీయత. రెడ్బా సరస్సు, ఇది ఆఫ్రికాలో సెనగల్ అనే దేశంలో ఉంది. 400 parts per 1000 ఉంటుంది. వాండా సరస్సు, ఇది మరలా అంటార్కిటికా ఖండంలోనే ఉంది. 350 parts per 1000 ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట లవణీయత. అదేవిధంగా మీకు రైట్ సైడ్న తక్కువ లవణీయత ఉన్న జలభాగాలను కూడా ఇచ్చారు. బాల్టిక్ సముద్రం 10 parts per 1000 ఉంటుంది. హట్సన్ అఖాతం 3 to 15 parts per 1000గా నమోదవుతుంది. దీనిని మనము మ్యాప్ పాయింటింగ్లో చూద్దాం. ఇది అంటార్కిటికా ఖండం. ఈ అంటార్కిటికా ఖండాన్ని మనం దక్షిణ ధ్రువం అంటే అంతరిక్షంలోంచి కానీ చూసినప్పుడు మనకి ఇలా ఈ ఖండం ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఈ అంటార్కిటికా ఖండం యొక్క ఈ ప్రాంతంలో ఇక్కడ మనం చూపిస్తున్న పాయింట్అవుట్ చేస్తున్నటువంటి ప్రాంతంలో డాన్ జాన్ పాండ్ సరస్సు అనేది ఉండదన్నమాట. ఈ సరస్సులో మనము అత్యధిక లవణీయత నమోదైంది. నెక్స్ట్ మూడవది ప్రపంచంలో అతిపెద్ద లవణీయత కలిగినటువంటి సముద్ర మహాసముద్రాల్లో ఉన్నటువంటి ఈ ఒక సరస్సు చూడండి, లేక్ వాండా. అంటే ఈ లేక్ వాండా అనేది కూడా అంటార్కిటికా ఖండంలోనే ఉంది. ఇవి రెండు కూడా ఇంచుమించు దగ్గర దగ్గరగానే ఉన్నాయి అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ లేక్ రెడ్బా, ఇందులో కూడా అత్యధిక లవణీయత, రెండవ అత్యధిక లవణీయత కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా దీనిని మనము చెప్పవచ్చు. ఇది ఆఫ్రికా యొక్క పశ్చిమ ప్రాంతంలో ఉంది. చూడండి, ఆఫ్రికా పశ్చిమ ప్రాంతంలో సెనగల్ అనే దేశం ఉంది. ఆ దేశంలో ఈ యొక్క లేక్ రెడ్బా అనేది ఉందన్నమాట. ఇక్కడ కూడా లవణీయత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లవణీయత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు మన భూమి మీద బాల్టిక్ సముద్రంలో లవణీయత తక్కువగా ఉంది. చూడండి, బాల్టిక్ మహాసముద్రం 10 parts per 1000. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ వేసడం జరిగింది. ఇది మీరు పర్సంటేజ్ అనుకోవద్దు, ఇది చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. ఇది మనము 10 parts per 1000గా ట్రీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క బాల్టిక్ సముద్రము నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, మనకి
పోలాండ్ ఈ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఈ బాల్టిక్ అనేది ఇది భూపరివేష్టిత సముద్రంగా మనం చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఒక మనిషి ఇలా రష్యా వైపు తిరిగి ఇటువైపు తూర్పు వైపుకు తిరిగి కాలు మడతబెట్టి నించున్నట్లుగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఏదో కొండ గుర్తుల ద్వారా మీరు మ్యాప్ పాయింటింగ్ గుర్తుంచుకుంటే చక్కగా తప్పులు లేకుండా గుర్తించగలరన్నమాట. ఓకే, ఇది బాల్టిక్ సముద్రం. నెక్స్ట్ మనకి హట్సన్ అఖాతం, ఇది నా ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. మనకి ఇక్కడ పింక్ కలర్ షేడ్ చేయడం జరిగింది చూసారా, ఇది అన్నమాట హట్సన్ అఖాతం. ఇది 3 నుంచి 15 పార్ట్స్ పర్ 1000ని మనకి లవణీయతని నమోదు చేస్తుంది అన్నమాట. ఇవి తక్కువ లవణీయత ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట. మరి యాక్చువల్గా ఇవి రెండు కూడా భూపరివేష్టిత సముద్రాలుగానే అదే ఉన్నాయన్నమాట, ఈ హట్సన్ అఖాతం కానీ బాల్టిక్ సముద్రం. మరి ఇక్కడ యాక్చువల్గా భూపరివేష్టిత చుట్టూ భూమి ఉన్నట్లయితే ఇక్కడ లవణీయత ఎక్కువగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ మరి తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ వచ్చేటటువంటి నదులు, ఇందులో కలిసేటటువంటి నదులు వలన ఇలా జరుగుతుందన్నమాట. ఇది తక్కువ లవణీయతని ఇవి నమోదు చేస్తున్నాయి. నెక్స్ట్ సమలవణీయత రేఖ, సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ. లవణీయతల్లో తేడాలు ఉంటాయి కదా, అలా ఒకే లవణీయత ఉన్నటువంటి ప్రాంతాలను పాయింట్స్ పెట్టుకొని వాటిని మనం గీసినట్లయితే దానిని సమలవణీయత రేఖ అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఐసో లైన్స్ అని చెప్పేసి ఐసో లైన్ అని కూడా అంటారు. నెక్స్ట్ మహాసముద్రాల గురించి మరికొంత సమాచారం, ఇది మీకు జనరల్గా ఉపయోగపడుతుంది, జీకేలో ఉపయోగపడుతుంది. మహాసముద్రాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓషియానోగ్రఫీ అంటారన్నమాట. మనము మహాసముద్రాల లోతెంత, మహాసముద్రాలు ఎంతవరకు విస్తరించున్నాయి, అగాధాలు ఎంత, ఏవి, ఇవన్నీ ప్రతిదీ అధ్యయనం చేస్తారన్నమాట. ఈ శాస్త్రాన్ని ఏమంటారు, ఓషియానోగ్రఫీ అని పిలుస్తారన్నమాట. మహాసముద్రాల్లో దూరాన్ని నాటికల్ మైల్స్లో కొలుస్తారు. భూమి మీద దూరాన్ని ఎలా కొలుస్తారు, ఎస్ కిలోమీటర్స్ మీటర్స్లో కొలుస్తారనమాట. కానీ సముద్రాలలో దూరాన్ని మాత్రం నాటికల్ మైల్స్లోనే కొలుస్తారు. 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ మరి మహాసముద్రాల లోతుని, ఇప్పుడు ఖండతీర పంచు లోతని, అగాధాల లోతని ఇలా చదువుకున్నాం కదా, మరి లోతుని ఎలా కొలుస్తారు, లోతుని ఫాథమ్స్లో కొలుస్తారనమాట. 1 ఫాథమ్ ఈక్వల్ టు 1.8 మీటర్స్ లేదా 6 ఫీట్స్గా చెప్తామన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మనము మహాసముద్రాల ఉపరితలం గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ మహాసముద్రాల లవణీయతను గురించి కూడా నేర్చుకుందాం. ఒకసారి దీన్ని రివిజన్ చేసుకుందాం. మహాసముద్రాల ఉపరితలం, మహాసముద్రాల యొక్క ఉపరితలం ఎలా ఉంటుంది, భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుందన్నమాట. ఓకే, మన దగ్గర కొండలు గుట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్రంలో ఉపరితలంలో ఉంటాయి. మరి మహాసముద్రాల భూతలాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు, 4 భాగాలుగా విభజించారు. ఖండతీర పంచు, ఖండతీర వాలు, మహాసముద్ర మైదానాలు, మహాసముద్ర అగాధాలు. ఖండతీర పంచు లోతు 0 నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఖండతీరపు వాలు 200 నుంచి 3000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. మహాసముద్ర మైదానాలు 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయన్నమాట. మహాసముద్ర అఘాధాలు 6000 మీటర్ల పైనే ఉంటాయి. ఖండతీర పంచు 7.6% ఆక్రమించి ఉంటే ఖండతీరపు వాలు 15% ఆక్రమించి ఉంది. మహాసముద్ర మైదానాలు 76.2% ఆక్రమించితే మహాసముద్ర అఘాధాలు 1.2% ఆక్యుపై చేసి ఉన్నాయన్నమాట. అంటే మహాసముద్ర భూతలంలో ఇవి ఈ విధంగా ఆక్రమించున్నాయన్నమాట. మరి ఖండతీర పంచు యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇది భూమికి సముద్ర తీరానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది అత్యంత ప్రధానమైనదని నేర్చుకున్నాము. ఓకే, మత్స్య సంపద ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ సహజ వాయువులు, ముడి చమురు దొరుకుతుంది, ఓడరేవుల నిర్మాణం ఇక్కడే జరుగుతుంది. కాబట్టి మిగిలిన భాగాల కంటే ఇది అత్యంత ప్రధానమైనది. ఖండతీరపు వాలులో అగాధ దరులు ఉంటాయి. మహాసముద్ర మైదానాలు ఇవి ప్రపంచంలో అత్యంత చదునైనటువంటి ప్రాంతాలుగా చెప్పడం జరుగుతుంది. మహాసముద్ర అగాధాలు ఇవి ఖండాలకు దగ్గరగా ఉంటాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కదలికలు, ఫలక కదలికల అధ్యయనానికి ఇవి సహాయం చేస్తాయి. నెక్స్ట్ మహాసముద్రాల లవణీయత, మహాసముద్రాల లవణీయత అంటే మహాసముద్రంలో ఉన్నటువంటి జలంలో ఉప్పు ఎంత ఉంది అని చెప్పడమే లవణీయత అనమాట. దీనిని పార్ట్స్ పర్ 1000గా చెప్తారు, 1000 భాగాలకి ఎంత ఉప్పు ఉంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. 1000లో ఎంత మోతాదు ఉప్పు ఉంది. మహాసముద్రాల యొక్క లవణీయతలో తేడాలు ఉన్నాయి, ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2 రేఖల గురించి నేర్చుకున్నారన్నమాట, సమ లోతు రేఖలు, సమ లవణీయత రేఖలు. ఓకే,
మరి ఇప్పటి వరకు చెప్పినటువంటి పాఠం మీకు ఎంతవరకు అర్థమైంది? దీని గురించి మీకు నేను తెలుసుకోవడం కోసం దీని గురించి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఓకే, మహాసముద్రాల భూతల స్వరూపాన్ని వర్ణించండి. మహాసముద్రాల భూతలం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎలా ఉంటుంది, కొండలు గుట్టలు ఉపరితలాన్ని భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది, ఏదైతే చెప్పుకున్నామో అది ఇందులో రాసేయండి. నెక్స్ట్, ఖండతీరపు అంచు యొక్క ప్రాధాన్యతను తెలపండి. అంచు ఎందుకు అత్యంత ప్రధానమైనది? ఓకే, దాన్ని రాయండి. మహాసముద్ర మైదానాలకు మహాసముద్ర అగాధాలకు మధ్య తేడాలు అంటే మైదానాలు ఏంటి, ఎక్కడుంటాయి, వీటి లోతెంత, ఓకే ఇదంత విస్తీర్ణాన్ని ఆక్రమించున్నాయి అని రాసుకోండి. అలాగే అగాధాలు కూడా సేమ్ యాస్టీజ్గా వాటి లోతెంత, నెక్స్ట్ అవి ఎక్కడుంటాయి అని రాసేయండి. మహాసముద్రాల లవణీయత ఏంటో రాయండి. నెక్స్ట్, మహాసముద్రాల లవణీయతలలో తేడాలకు గల కారణాలు ఏంటి? లవణీయత కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది, ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు దాకా మీరు ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్షాట్ చేసుకోండి, వీటికి ఆన్సర్స్ రాసి మీ టీచర్స్కి చూపించండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ టాపిక్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, ధన్యవాదాలు.